అన్నయ్య కి వీసా ప్రాబ్లం ఉందంట రావడానికి కుదురుతుందో లేదో తెలియదంటున్నాడు వచ్చినా తిరిగి వెళ్ళడానికి కుదరదంట ఏంటో నాకేం అర్థం కావట్లేదు నీ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే తప్పకుండా వస్తాడే మా మల్లి మల్లి అదే అడక్కు చిరాకొస్తే నేను దిగి వెళ్ళిపోతా ఎల్లమ్మా ఎల్లు ఇత ఏం మాట్లాడినా నా మీద అరుస్తావ్ మా ఊరికే ఎందుకు గొడపడి ప్రతిసారి నా మూడ్ పాడు చేస్తావ్ నిన్ను బస్ ఎక్కించి నేను ఆఫీస్ కి వెళ్ళాలి నాన్న కష్టాలు పడి మీ నాన్నగారు అప్పు చేసి నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకే ఈ పనికిరాని ఉద్యోగం చేస్తున్నావ్ మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా డిసిషన్ మాత్రం మారదు నువ్వెందుకు మార్చుకుంటావే మార్చుకో మన పక్కింటి శ్వేత వయసులో నీకన్నా చిన్నది లాస్ట్ మంత్ పెళ్లి జరిగింది చక్కగా వాషింగ్ మెషిన్ లో సెటిల్ అయ్యింది మా అది వాషింగ్ మెషిన్ కాదు వాషింగ్టన్ ఏదో ఒక ఊరు మెషిన్ అంట ఎంత సంతోషంగా ఉందో తెలుసా మొన్నే మీ నాన్న దాని ఫోటోస్ ఫేస్బుక్ లో చూసి ఒకటే ఏడుపు పాపం ఎంత బాధపడ్డారో అవును మేము నీకేం తక్కువ చేశామే మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు మా పెళ్లి చేసుకోవడం మొగుడితో ఫారెన్ వెళ్ళడం అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం ఇట్స్ నాట్ ఎ బిగ్ అచీవ్మెంట్ రియల్లీ అవును ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్ ఫేస్బుక్ అవసరమా అవును మరి మా వయసుకు తగ్గట్టుపై ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనవరాలో ఉండాలి నీతో మాకు అంతర్దృష్టం కూడానా బా ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్ పెళ్లి 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 డ్రైవర్ అన్న నీకు పెళ్ళైందా లేదు మేడం బ్యాచులర్ ఇది చూడండి నేను అందంగా ఉన్నానా మేడం ఏం మాట్లాడుతున్నావు దారిలో ఏదైనా గుడి ఉంటే ఆపు మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు కానీ ఇవి మనశ్శాంతి ఉండదు నువ్వు నోరు మూయవే నువ్వు బండి పోనీ బాబు వదిలేండి అమ్మా నేనేం చేసుకోలేండి పారడైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది మీ అమ్మాయి కంటే ఆమె ఎంతో సాఫ్ట్ చూడరచ్చు నీ మంచికే చెప్తున్నా ఈ రిపోర్టర్ ఉద్యోగం వదిలేసి ఆ కంప్యూటర్ జాబ్ కి వెళ్ళిపో ఆ మ్యారేజ్ బ్రోకర్ గణేష్ ఉన్నాడు కదా ఫారెన్ లో నీకు మంచి గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు మా ఈ ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటోలోంచి దూకి పారిపోతా పోమ్మా పారిపో ఎవరు అవుతున్నారు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా పారిపో మా నీ ఫోన్ రీఛార్జ్ చేయాలా వద్దు బ్యాలెన్స్ ఉంది ఏ నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు నువ్వు ఎక్కేది నాన్ స్టాప్ బస్ టాయిలెట్కి వెళ్ళాలంటే బస్ స్టేషన్ లోనే వెళ్ళు నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న నీ కాఫీలో షుగర్ తగ్గించమని చెప్పు నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే నువ్వున్నావు కదే జీవితాంతం మాతోనే ఉంటానన్నావుగా ఉన్నాను మరి పెళ్ళైతే రచ్చు నీ నోట్లో నుంచి పెళ్లి మాట వచ్చిందా ఎంత పుణ్యం చేసుకున్నారే మా ఫస్ట్ నువ్వు ఈ టీవీ సీరియల్స్ చూడడం మానే ఎంత డ్రామా చేస్తున్నావు నువ్వు అయ్యయ్యో బస్ వెళ్ళిపోయిందో ఏంటో మా ఊరికే టెన్షన్ పడకు చూడు ఆ మొబైల్ అక్కడే వదిలేసావు నాకు తెలుసు ఒకసారి మళ్ళీ చెక్ చేయవే ఏమైనా మర్చిపోయావేమో తెచ్చిందే రెండు బ్యాగ్స్ మా ఎంత అయింది 70 రూపీస్ అయింది మేడం 100 ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి లగేజ్ ఉందిగా మేడం పైగా పోయేటప్పుడు ఖాళీగా పోవాలా నేను ఎత్తి మీద పెట్టుకొచ్చావా 30 రూపీసే అడిగింది కట్నమేమని అడిగానే లాగి కొట్టాలంటే కొడతారు కొడతారు చూడు బాబు నేను 70 రూపీస్ పేటిఎం చేశాను చూసుకో వెళ్ళమ్మా ఆ 30 రూపాయలతో పెద్ద జ్యోతిష్కుని కలిసి మీ అమ్మాయికి జాతకం చూపించు వెళ్ళవయ్యా ఏమే నీకు మగాలతో ఏమైనా ప్రాబ్లమా ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటావు నువ్వు ఫస్ట్ వెళ్ళు హాయ్ ఏంటి అందరి ఇంటికి వెళ్ళిపోయి టైం కి వచ్చావు మధ్యాహ్నం లాంగ్ లంచా లంచ్ అసలు తినలేదు ఆకలిస్తుంది అవునా బస్ ఎక్కించి వచ్చాను ఏంటిది ఆఫీస్ యాన్యువల్ పార్టీ దిస్ ఫ్రైడే నువ్వు వస్తున్నావు కదా ఆఫ్ కోర్స్ నాట్ ఐ హేట్ లైట్స్ అండ్ నాయిస్ హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటా మేడం ఏటి గారు పిలుస్తున్నారు అర్జెంట్ అంటున్నారు హలో సార్ నేను సుందర్ సిఏ ఆఫీస్ నుంచి సార్ మీరు చెప్పిన పనులు అయిపోయినాయి రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను సార్ ఏ సార్ ఓ అదొకటి మర్చిపోయాను సార్ నేను రేపు మార్నింగ్ చేయొచ్చా అంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్ అంటే అలాగా సరే సార్ నేను తిరిగి వెళ్తాను నేను ఈరోజు ఫినిష్ చేస్తాను Thank you.
సార్ ఒక నిమిషం సార్ మీకు ఏదో కొరియర్ వచ్చింది సార్ ఓ సారీ సార్ అఖిల భోజనం పెట్టు లాస్ట్ వచ్చి అబద్ధం చెప్తున్నావా లేదు డాడీ కార్తీ స్లేట్ పక్కన పెట్టి ముందు తిను నో 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 కార్తీకి ఒక మంచి డే కేర్ సెంటర్ చూశాను నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం నీకోసారి చెప్తే అర్థం కదా డే కేర్ వద్దు ఏమవుతుందో వీడిని డే కేర్ సెంటర్ లో జాయిన్ చేస్తే మీకేంటి ప్రాబ్లం ఇంకెన్ని రోజులు నేను ఇలా పనులు మానుకొని ఇంట్లో కూర్చోవాలి సంపాదించడానికి నేనున్నాను నువ్వేం కష్టపడక్కర్లేదు కార్తీ పుట్టక ముందు నాకు ఒక కెరీర్ ఉండేది ఇప్పుడు అవన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు అంతగా కావాలంటే మీరు మీ పని మానేసుకుని ఇంట్లో కూర్చుని మీ కొడుకుని చూసుకోండి అప్పుడు బాగుంటుంది నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను కొంచెం ప్రశాంతంగా తినేస్తావా కెరీరే ముఖ్యం అనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావు పిల్లాన్ని ఎందుకు కన్నావు అది కాదండి నేను చెప్పేది ఒక్కసారి హే కార్తీ నీ ఫ్రెండ్ అన్నా అవును పేరెంట్స్ తో కలిసి టూర్ కి వెళ్ళాడు కదా ఫేస్బుక్ లో ఫోటోస్ పెట్టాడు మనం వెళ్దామా నవ్వుది చాలు పద అమ్మా పద డాడీ చూడ్ డాడీ అఖిల ये पोदने बैठक अब संगति